ఉత్థాన క్రీస్తు ప్రియులారా, ఉత్థాన కాలములు ముందుకు వెళ్తున్నాము. నాలుగో ఆదివారం వస్తుంది. అలాగే కరోనా కాలములు ముందుకు సాగుతున్నాము. రెండవ లాక్డౌన్ అయిపోయే సమయం వచ్చేసింది. మూడవదా మరి ఇంకా ఏంటి అని ఆందోళనలో ఉన్నాము. ఏది ఏమైనా మనలో ఒకవైపు ఉత్థాన ఆనందం, మరొక వైపు ఈ లాక్డౌన్ భయాందోళనలు ఉన్నాయి. రెండు మనుషులుగా మనం రెండు ఉన్నప్పటికీ ఉత్థానానందం మనలో పై చేయి సాధించాలి. దాన్ని అదుపులో ఉంచటం, దాన్ని పాటించటం మనకు నేర్పాలి. కనుక ఈ విధంగా ఉత్థాన ఆనందం ఉంటే మాత్రం సరిపోదు. అది మొదటి మెట్టు మాత్రమే, అది వ్యక్తిగతము. కానీ ఉత్థాన ఆనందానికి సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు సాక్ష్యం గురించి ధ్యానించదము. ఆది క్రైస్తవములు ఉత్థానమే వారి ఊపిరైంది, వాళ్ళని ఉరికించింది ఊరు వాడ. సాక్ష్యమే వారి జెండా అయింది. వారు ఊరూరా ఇంటింటి మీద ఆ పతాకాన్ని, సిలువ పతాకాన్ని నాటారు. కనుక కూడా మనకు ఉత్థాన ఆనందము దానికి మనల్ని సాక్ష్యం ఇవ్వటానికి ముందుకు నడిపించాలని కోరుకుందాము. ఎవరివ్వగలరు సాక్ష్యం? సాక్ష్యం రెండు రకాలు. ప్రత్యక్ష సాక్ష్యం, పరోక్ష సాక్ష్యం. కళ్ళార చూసిన వారు ప్రత్యక్ష సాక్ష్యం ఇవ్వచ్చు. మన కోర్టుల్లో అదే మనం చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. అపోస్తులు క్రీస్తుతో 3 సంవత్సరాల బహిరంగ జీవితంలో ఉన్నవాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. స్త్రీలు ఉన్నారు, ఇంకా కొందరు శిష్యులు ఉన్నారు. కానీ అపోస్తులు చాలామంది భయపడి పారిపోయిన వారు ఉన్నారు. వారి విశ్వాసం చనిపోయింది క్రీస్తు మరణంతో. తిరిగి ఉత్థాన క్రీస్తు వారి కనపడి మీపై పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారని తానే చెప్పాడు. ఈ విధంగా వారంతా ప్రత్యక్ష సాక్షుల్లోకి వస్తారు, మనము పరోక్ష సాక్షులము. క్రీస్తుని మన ప్రార్థన ద్వారా, దివ్య వాక్కు పఠనము ద్వారా, ధ్యానము ద్వారా, ఈ కరోనాను భరించటం ద్వారా, ఈ కరోనాలోని దేవుని చిత్తాన్ని గ్రహించటం ద్వారా, ఈ కరోనాను గురించి భయాన్ని పోగొట్టి ఇతరులకు ధైర్యాన్ని ఊరిపోయటంలో, ఇవన్నీ కూడా మనకి ఆనందాన్ని ఇచ్చి విశ్వాస సాక్షులుగా చేస్తుంది. కనుక ప్రత్యక్ష సాక్షులు ముఖ్యమైన వాళ్ళు అపోస్తులు, స్త్రీలు. ఉత్థానం తర్వాత అనేక మందికి ప్రభు కనిపించారు. పరిశుద్ధ పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15:6 అపోస్తులకు, ఇతర శిష్యులకు ఒకసారి 500 మందికి కనిపించాడు, చివరికి అయోగ్యుడనైన నాకు, అపాత్రుడను, అపోస్తుడని పేరు పెట్టుకోవటానికి కూడా, పిలిపించుకోవటానికి కూడా యోగ్యుడని కాను నాకు దర్శనమిచ్చాడు. కనుక వీళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు, మనం పరోక్ష సాక్షులుగా ఉండి అందుకే వారు దేవునికి ప్రాణం ఇవ్వగలిగినారు. మొదటి 1000 సంవత్సరాలు ఎంతమంది పాస్కానందముతో నింపబడి, మొదటి 300 సంవత్సరాలు ఇంకా ఎక్కువ మంది స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు భేదము లేకుండా అందరూ ప్రాణాలు ఇచ్చారు. 2వ సహస్రాబ్దిలో 1000 నుంచి 2000 వరకు చీకటి యుగాలలో కూడా ఎంతమంది మిషనరీలు. పౌలు గారు గొప్ప మిషనరీ అయి మిషనరీలందరికీ ఆదర్శుడైనాడు. కనుక ఊరు వాడ వెళ్ళి పట్టణం దేశాలలో. కానీ వీరి సాక్ష్యం ఎంతవరకు మనం నమ్మగలము? 2 ముగ్గురు ఉంటే చాలు. మోషే చట్టం చెబుతుంది బైబిల్లో 2 ముగ్గురు ఒక విషయమే సాక్ష్యం ఇస్తే అది నిజం. 2 ముగ్గురు కాదు, వేలాది మంది. కనుక అదేవిధంగా ఈనాడు వారి జీవితాలు మనకు ఆదర్శమే. మనమందరం కూడా పాస్కానందంతో నింపబడటం మాత్రమే కాదు, సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చే కాలమని మనం అంటున్నాం కదా. పేతురు గారు, ఈ సాక్షులందరిలో ముఖ్యమైన వారు పేతురు గారు. వారిచ్చిన సాక్ష్యాన్ని దైవ వాక్కు నుండి విని ప్రార్థించుకుందాము. అపోస్తుల కార్యములు 11:39-40 యూదుల దేశములోను, యెరూషలేములోను ఆయన చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. ఆయనను దేవుడు ఆయనను 3వ నాడు మృతులలో నుండి లేపి మాకు మరలా కనబడినట్లు చేసెను. ఇదిగో వారు ప్రత్యక్షంగా అలా సాక్ష్యం ఇచ్చారు. అపోస్తల కార్యముల నిండా
పేతురు యోహాను ఇతర అపోస్తులు వారి నీడపడి అయినా స్వస్థత పొందాలనుకున్నారు. అంత గొప్ప వరమును పొందిన వారు. అదేవిధంగా మిషనరీలు అయినారు. మన దేశానికి వచ్చిన మిషనరీలు థోమాస్ వారు మొదటి శతాబ్దంలోనే, తర్వాత శౌరి వారు, తర్వాత మన తెలుగు నేలలో తెలుగు గడ్డ మీద జేసు సభ మిషనరీలు, ఫ్రాన్సిస్ సలేసి వారి మిషనరీలు, దైవవాక్ మిషనరీలు, అంతకంటే ఎక్కువగా ప్యారిస్ ఎంఈపి మిషనరీలు, పిఎంఐ మిలాన్ మిషనరీలు, ఇంకా దైవవాక్ మిషనరీలు ఎంతమంది ఈనాడు కూడా క్రీస్తు తన ఆనందానికి సాక్ష్యం ఇస్తున్నారు. కనుక మనమును దాంట్లో కింత పాలు పొంది మనము కూడా మన ఒక్కొక్కరి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ముఖ్యంగా క్రీస్తు కరోనాను జయించాడు, పూర్తిగా మందు దొరికిందని మనకి ఈరోజు తెలిస్తే ఎంత ఆనందించి ఎగిరిగి అంతేస్తాము. ప్రజలు ఇళ్లలో నుంచి వచ్చి రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు వేస్తారు. అంత గొప్ప ఆనందము ఉత్తాన ఆనందము. కనుక మనము ఆనందాన్ని పొందుకొని తప్పకుండా ఈ కరోనాకి వ్యాధి పోయి ఔషధం తప్పకుండా లభిస్తుంది. దేవుడు మనల్ని కరుణిస్తాడని మనమందరం ప్రార్థించుకుంటూ ప్రభుకు సాక్ష్యం ఇవ్వడానికి ఆనందంగా ఉన్నాము. చిన్న మాట అయినా చాలు, చిన్న ప్రార్థన అయినా చాలు సాక్ష్యం కొరకు, లేకపోతే చిన్న మంచి కార్యము. కనుక ఈ విధంగా కరోనాలో ముందుకు సాగుతూ మే నెల 1-2లో వచ్చాము. 3 వరకు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎత్తివేస్తుందని వింటున్నాము, లేకపోతే సడలిస్తుందని. ఈ విధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వేరే వేరే కార్యక్రమాలున్నా సడలింపుగా మనమందరము ఏది ఏమైనా బిగింపు అయినా సడలింపు అయినా కొనసాగింపు అయినా ఉత్సాహ ఆనందంతో ముందుకు పోతూ దేవుని చిత్త నెరవేర్చుకొని మనమందరం బలంగా సాక్షిద్దాము. దేవుడు మీ అల్లులు ఆనందంతో నింపి గొప్ప సాక్షులుగా మిమ్మల్ని తీర్చిదిద్దురుగాక. హల్లెలూయా.